సావిత్రి గారి బయోపిక్ గా మహానటి ఘన విజయం సాధించాక ఆవిడ జీవితం గురించి విశేషాలు తెలుసుకోవడానికి ఇప్పటి తరం ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యం కలిగించేది. యూత్ తో మొదలుకొని ముసలి వాళ్ల దాకా వయసు భేదాలు లేకుండా అందరూ థియేటర్లకు రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ తప్ప సావిత్రి గారికి కోపం వచ్చే అలవాటు ఉన్నట్టు నాగస్మిన్ ఎక్కడా చూపించలేదు. నిజానికి సావిత్రి గారిది చాలా జోవియల్ నేచర్. తన చుట్టూ ఉన్న వారితో సరదాగా ఉంటూ అందరితో నవ్వుతూ కాలం గడపడమే ఆవిడకి తెలిసింది. అలాంటి సావిత్రి గారికి ఒకే ఒక్కసారి పట్టలేనంత కోపం వచ్చిందట. అది ఆవిడ భర్త జెమినీ గణేశన్ అప్పట్లో ఒక జరిగిన పాత ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. పాపమ నిప్పు అనే సినిమా 100 రోజుల వేడుక కోసం సావిత్రి గారు జెమినీ గణేశన్ ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత వుడ్లాండ్స్ హోటల్లో మకాం. థియేటర్కు వెళ్ళాక జెమినీ గారికి హోటల్ నుంచి ఫోన్ కాల్, టెలిగ్రామ్ వచ్చిందని. అదేంటో ఈయన చదవమన్నారు. అందులో సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి పోయారు అని ఉందట. దీంతో షాక్ తిన జెమినీ గణేశన్ సావిత్రికి చెప్పకుండా వెంటనే హోటల్ రూమ్కి చేరుకున్నారు. వెంటనే మెడ్రాస్కి ఫోన్ చేసి అమ్మాయి క్షేమంగా ఉందని తెలుసుకుని నిట్టూర్చారు. మొదటి భార్య అలిమేల్ని ఫోన్లో అడిగితే ఆ టెలిగ్రామ్ సంగతి తనకు తెలియదన్నారు. వేడుక అయిపోయాక జెమినీ గణేశన్ సావిత్రికి జరిగిందంతా చెప్పారు. సావిత్రి గారి ఉగ్రస్వరూపం మొదటిసారి జీవితంలో ఆయన చూశారు. కోపంతో ఊగిపోతూ విజయ గురించి ఇలాంటి వార్త ఇచ్చింది ఎవరు అంటూ ఆరా తీసేందుకు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి ఈ పని ఎవరు చేశారో కనుక్కునేందుకు చాలా ప్రయత్నించారు. జెమినీ గణేశన్ ఎంత ప్రయత్నించినా కోపం తగ్గలేదు. ఆ పని చేసింది ఎవరో మాత్రం తేలలేదు. ఇప్పటిలాగా టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే ఇది సులభం అయ్యేది, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమే. సో సావిత్రి గారికి కోపం వచ్చిన ఒకే ఒక సందర్భం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.